అనర్హత వేటుపడిన సంపత్ కోమటిరెడ్డిల 48 గంటల దీక్ష పూర్తయింది. ప్రస్తుతం సంపత్ మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. చాలా మంది వాళ్ళ ప్రేమ అభిమానాన్ని పంచి మేమున్నామని చెప్పి ధైర్యం చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో ప్రజా సంఘాలు వచ్చినాయి, ఉద్యోగ సంఘాలు వచ్చినాయి, అందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఈ 2 రోజుల్లో వాళ్ళు చూపించినటువంటి ప్రేమ అభిమానం మా మీద ఇంకా బాధ్యత పెంచి ఈ రోజు ఎమ్మెల్యే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రజా జీవితంలో అయితే బరాబర్ ఉంటాం. చచ్చిపోయేటప్పుడు నా షోం మీద 300 కాంగ్రెస్ జెండా తప్పుతారు కనుక కాంగ్రెస్ జెండా కింద తప్పకుండా పనిచేస్తాం. అది ఎమ్మెల్యే ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏ స్థాయిలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కానీ తప్పకుండా కాంగ్రెస్ భావజాలాన్ని నింపుకొని పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఒక్కటి గుర్తొస్తాను. ఎంకన్నంటే నాకంటే నేను ఇంతకుముందు చిన్న అని బీదోని అని చెప్పిన ఎంకన్నంటే చాలా పెద్ద చాలా దానికి కనుక ఆయనకి ఏం ఆఫర్ చెప్పిరో నాకు తెలియదు కానీ ఇదే పడిపోలు కోట్ల కోట్ల రూపాయలు ఇస్తామన్నారండి. మళ్ళీ మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా అమ్మ తోడు కోట్ల రూపాయలు ఇస్తామన్నారు, డిఫెక్షన్ కేసుకు వెళ్ళి పోతామన్నారు, కాంట్రాక్ట్లు ఇస్తామన్నారు, అనేక ప్రమాణాలు కట్టారు. నా కుటుంబంలో నా ఆయన పీపీ ఉంటే డిసిషన్లో నా భార్య ఉద్యోగం ఎంతో నా తమ్ముడి కాంట్రాక్ట్లు క్యాన్సిల్ చేశారు. ఇంతవరకు ఎక్కడ చెప్తాలో అన్ని రకాలు చేసి అన్ని రకాల ప్రణాళిక పెట్టిన గుండె నిండా నర నరాల్లో కాంగ్రెస్ గవజాలం నర నరాల్లో నిండిన ఒక కరడు పట్టిన కాంగ్రెస్ సైనికులుగా నన్ను వెళ్ళినంత పెద్దయిన వారు అని ఎదురు ప్రశ్నించాడట. తల దించుకోలే వంగలే 2 మెట్లు దిగలే వెనుకలే ఈరోజు నడగట్టి బయటికి తొబ్బారు. ఏమాత్రం నాకు చింత లేదు. ఓన్లీ శాసనసభలో సభ్యత్వం రద్దయిండవచ్చు కానీ కోట్లాది మంది ప్రజల గుండెల్లో నా సభ్యత్వం పెరిగిందిరా. ఇంతకుముందు 2,10,000 లంబోర్ని ఎదురు ప్రజల గుండెల్లో ఉందనుకున్నా కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశంతో శాసనసభలు నేను అన్ని వర్గాల గురించి మాట్లాడినప్పుడు యువకుల గురించి మాట్లాడు, యువకుల గుండెల్లో, విద్యార్థుల గుండెల్లో, మహిళల గుండెల్లో, కార్మికుల గుండెల్లో, ఉద్యోగస్తుల గుండెల్లో, రైతుల గుండెల్లో ఉండి ఆ రకంగా నాకు స్థానం పెంచినావు కనుక ఆ స్థానాన్ని భద్రపరుచుకొని తప్పకుండా నాకున్నటువంటి ఆ గుండెల్లో స్థానం ప్రతి ఒక్కరి గుండెల్ని మెదిల్చేటట్లు ప్రతి ఒక్కరూ నిన్న మీద తిరగబడేటట్లు ఈ క్షణం నుంచే కంకణ భక్తుడై పనిచేసే పల్లెకుంట్ల వ్యతిరేకి టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకి కాంగ్రెస్ సైనికు సంపత్ కుమార్ ఈయన బయలుదేరుతాడు ఏం చేసుకుంటా చేస్తా తింటా అని చెప్పి తెలియజేస్తూ మాకు సహకరించి మనోధైర్యించినట్టు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సార్ చాలారెడ్డి గారు 4 సంవత్సరాల శాసనసభ్యుడిగా, 13 సంవత్సరాల పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నాకు అన్ని సందర్భాల్లో చాలా సలహాలు సూచనలు ఇచ్చి నన్ను ఒక మంచి పరిపూర్ణమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దినందుకు మీ ఇద్దరు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మీ దిశానిర్దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని పటిష్టపరచడానికి కాంగ్రెస్ భావజాలంలో